మొత్తవీరులకు జోహార్ మొత్తవీరులకు జోహార్ జోహార్ మొత్తవీరులకు జోహార్ జోహార్ మొత్తవీరులకు జోహార్ జోహార్. 12 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు 19 మంది మిత్రుల్ని మనం కోల్పోయాం. వారికి నివాళులు అర్పిస్తూ వారు ఏ ఆశయం కోసం అయితే పాటుపడ్డారో ఈ ఉక్కు కర్మాగారం 7.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి రావాలని, లక్షలాది మందికి ఉపాధి కలగాలని, ఈ ప్లాంట్ ఉత్సవాల భవిష్యత్తులకు ముందు పోవాలని చెప్పి ఆశించారు. దానికి భిన్నంగా ఈరోజు 12 సంవత్సరాల తర్వాత కూడా 3 నుంచి 4 మిలియన్ టన్నుల దగ్గర ఆపరేషన్ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయి ఉత్పత్తి అంటే 7.5 మిలియన్ టన్నులు తీయాలని చెప్పేసి సేఫ్టీని పాటిస్తూ విశాఖకు కావాల్సినటువంటి రామెట్రిక్ సంధి కూడా కొత్త ప్రభుత్వం సమకూర్చాలని చెప్పేసి, అట్లాగే దీన్ని శైలిలో కలుపుతారా లేదు ఎన్ఎండిసి నగన్నారు విశాఖ ఉక్కు అన్నీ కలిపి మెగా మేజర్ చేస్తారా బ్యాంకులో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి పీపీసీఎల్ ప్రైవేటీకరణ చేయడం చెప్పి ప్రకటించింది ప్రభుత్వం. విశాఖ ఉక్కు కూడా ప్రైవేటీకరణ ఆపేశామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి, తద్వారా మాత్రమే మన భూ నిర్వాసితులకు కానీ ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పటి వరకు కూడా 250 మంది బలవంతాన యాక్సిడెంట్లు జరిపినటువంటి మొత్తవీరులందరికీ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది, వాళ్ళ ఆశయాలు ముందుకెళ్ళినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ వారికి మరోసారి నివాళులు అర్పిస్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారం త్యాగాలు పోరాటాలు దాని ఫలితాలు భారతదేశం కానీ ప్రాంతం కానీ చాలా అనుభవించింది. కానీ ఎవరైతే ప్రమాదంలోనే ఎస్ఎల్ఎస్ టూ ప్రమాదంలో కలిపినటువంటి 19 మంది కూడా వాళ్ళు నిర్దేశమైనటువంటి అతి తొందరగా విశాఖ తీసుకుంటే ప్రారంభించి ఉత్పత్తి ఇష్టాన్ని తీసుకురావాలనే ఆలోచనతో గ్రామానికి వచ్చారు. వాళ్ళు రాష్ట్రాన్ని చేపట్టాలి. అలాగే వాళ్ళకి ప్రభుత్వాలు ఏవైతేనే ఆ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో విశాఖ కర్మాగారాన్ని ప్రభుత్వంగా కొనసాగిస్తూ 5, 60 నెలల నిద్ర ఇవన్నింటినీ కూడా క్రోడీకరించి విశాఖ తీసుకుంటున్నట్టు ఎవరైతే ఇంతవరకు ప్రాణాలు పోరాటాలు త్యాగాలు చేశారో ఆ త్యాగాలు నిలబెట్టాలనుకున్నప్పుడు ఆ కార్మికవర్గం మన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని వారి ఆత్మకి శాంతి చేకూర్చాలంటే భవిష్యత్తులో వారి ఆశయాలు తీసుకెళ్ళాలని మనం అర్థం చేయాలని చెప్పి సెలవు చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా యాజమాన్యం అనేది చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పరిస్థితులు దానికి ఉన్నదో కనిపిస్తున్నాయి. మనకి యాజమాన్యం వెనకాలకు సరైన మెయింటెనెన్స్ చేసే పరిస్థితి అనేది మనకు కనిపించడం లేదు. స్పేర్ పార్ట్స్ కొనడానికి కూడా ఈరోజు యాజమాన్యం ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రత అన్నది కనుమరుగై పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. కాబట్టి యాజమాన్యాన్ని ఈరోజు మనం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. భద్రతని నిర్లక్ష్యం చేయకుండా కావాలని చెప్పేసి స్పేర్ పార్ట్స్ అవి కొనకుండా చేసే పరిస్థితి నుంచి బయటపడి స్పేర్ పార్ట్స్ అన్ని కొనాలని, యంత్రాలను ఎప్పటికప్పుడు ఓవరాలింగ్ చేస్తూ ఇంట్లో పెట్టాలని, ఏదైతే వ్యాక్సిన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అధ్యక్షులు వైద్య భాస్కర్ 2012 జూన్ 13వ తారీఖు జరిగినటువంటి ఎస్ఎంఎస్ టూలో జరిగినటువంటి ఆక్సిజన్ ప్లాంట్లో 19 మంది విలువైన ప్రాణాలు అధికారులు కార్మికులు కాంట్రాక్టర్ జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళి దగ్గర సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు విశాఖ ముఖ్య కర్మాగారం ఇప్పటికి కూడా దానికి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎందుకంటే ఏ సేఫ్టీ వల్ల అయితే అన్సేఫ్టీ వల్ల సేఫ్టీ నెగ్లిజెన్స్గా ఉన్న దుర్ఘటన జరిగిందో ప్రమాదం జరిగిందో ఇప్పటికి కూడా ప్లాంట్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా సేఫ్టీకి ప్రియారిటీ ఇవ్వకుండా ఏదో కాలం గడిచినటువంటి కార్యక్రమాన్ని యాజమాన్యం చర్యలు చేపడుతుంది. కీలకమైన ప్రమాదకరమైన డిపార్ట్మెంట్లో ఈరోజు అనేక స్ట్రక్చర్లు అవ్వచ్చు, అలా ఎక్విప్మెంట్ భారీ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేదు. ఏదో ఒకరోజు కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా విశాఖ ముఖ్య కర్మాగారం యాజమాన్యం తగిన గుణపాఠం తీసుకొని సరైన చర్యలు చేపట్టకపోతే ఇలాంటి దుర్ఘటనలు దిగుతాయి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యాజమాన్యాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కొన్న ప్రియాటి తీసుకొని తెలియజేస్తూ ఉద్దేశం.
Don't forget to like, subscribe and share the videos.